மௌன போராட்டம் மௌன போராட்டம் హలో చారి గారు అర్జెంట్ కావాలా అవును సార్ అమ్మని అరెస్ట్ చేసిన అమ్మాయి అమ్మను ఒక బిల్డింగ్ లో లాక్ చేసిన అమ్మాయి గురించి మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్ తో కొంతవరకు ఇన్వెస్టిగేషన్ మూవ్ చేశాను సార్ ప్రోగ్రెస్ ఏంటి ఆ అమ్మాయి వివరాలు తెలుసాయా పూర్తిగా తెలియలేదు కానీ అమ్మాయి ఎంత క్రిమినల్ మైండ్ సెట్ అర్థమైంది సార్ ఎలా అర్థమైంది అమ్మ చెప్పిన వివరాలను బట్టి ఫారెస్ట్ లో ఉన్న బిల్డింగ్ కి సిటీ నుంచి సి వైపు నుంచి మాత్రమే వెళ్ళాలి అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ టోల్గేట్ ఫుటేజ్ అంతా కలెక్ట్ చేశాం ఆ అమ్మాయి అమ్మను కార్లో తీసుకెళ్దాం తర్వాత కొద్ది గంటలకు అదే కార్లో అమ్మాయి ఒంటరిగా రావడం రికార్డ్ అయ్యాయి కానీ ఆ కార్ నెంబర్ ఫేక్ సార్ చారి గారు మీరు అన్నట్టు ఆ అమ్మాయి ఎవరో చాలా క్రిమినల్ మైండ్తో తన గురించి ఏ క్లూ దొరకకుండా జాగ్రత్త పడుతుంది అవును సార్ అమ్మను కిడ్నాప్ చేసిన ముందు రోజు అదే రూట్లో అమ్మాయి స్కూటీ మీద వెళ్ళింది అప్పుడు తన బ్లాక్ బుర్కాలో ఉంది ఓన్లీ తన కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి ఆ పిక్ పిక్ సెండ్ చేస్తున్నాను చూడండి సార్ ఓకే చారి గారు ఈ కళ్ళ ఆధారంగా అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి ఈ కళ్ళ ఆధారంగానే తన కళ్ళు పూర్తిగా గెస్ చేసి ఫోటో డ్రా చేసి ఆర్టిస్ట్ని పిలిపించండి జూమ్ చేసి చూస్తే ఈ అమ్మాయి కళ్ళకి లెన్స్ పెట్టుకున్నట్టుంది ఇది మనకి చాలా మంచి క్లూ నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అలాగే సార్ మయూరి అత్తయ్య నక్షత్ర ఇద్దరు కలుసుకోవాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం రావడంతో ఇంతవరకు కలవలేదు కనీసం ఈ రోజైనా కలవాలి మురారి చాలా సంతోషిస్తాడు మయూరి నక్షత్ర పేరెత్తగానే డల్లైపోయావేంటి నువ్వింకా మురారిని మర్చిపోలేకపోతున్నావు కదా ఏం లేదవంతి నిజంగా దుర్గగారు అంకుల్ మీరా రండి మీ అత్తయ్య గారు మురారి గుడికెళ్ళారు అంకుల్ అప్పుడే బయలుదేరారనమాట మరేం పర్లేదు ఈ పాయసం తీసుకోండి ఏంటంకుల్ అంత స్పెషల్ చాలా చాలా స్పెషల్ అమ్మా నా మేనకోడలు నక్షత్ర మీ అత్తయ్య గారు ఫస్ట్ టైం కలవబోతున్నారు ఇది గొప్ప విశేషమే కదమ్మా అందుకే స్పెషల్ పాల పాయసం తయారు చేయించి తీసుకొచ్చా తీసుకోండి అమ్మా ఇంత మంచి కుటుంబానికి నా మేనకోడలు కోడలు కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా మీరు పాయసం తాగండమ్మా తాగుతామంటూ పైగా నాకు పాయసం అంటే చాలా ఇష్టం అయితే బాగా తాగమ్మా మీరేం తీసుకుంటారు కాఫీ తాగుతారా నాకేం వద్దమ్మా మీరు పాయసం టేస్ట్ చూసి బాగుందని ఒక్క ముక్క చెప్పండి నాకు చాలా సంతోషం అవంతి ఉండు గ్లాసులు తీసుకొస్తాను అలాగే అయ్యో అంకుల్ మీరు కూర్చోండి పోసుకోండమ్మా మయూరి నేను తర్వాత తాగుతాను
ముందును తాగు. తర్వాత ఏంటమ్మా? ఇప్పుడు తాగు. తర్వాత వేడి తగ్గిపోతుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి స్పెషల్ గా చేయించి తీసుకొచ్చా. తాగమ్మా. వీళ్ళిద్దరిలో ఒక్కరు తాగినా చాలు, ప్లాన్ సక్సెస్ అయినట్టే. అమ్మా బాగుందా? సూపర్ అమ్మా. నువ్వు తాగమ్మా. నా ఫోన్ రింగ్ అవుతుంది అంకుల్, నేను వెళ్ళి చూస్తాను. మయూరి నువ్వు తాగు. అమ్మా కూర్చుని తాగమ్మా. నక్షత్ర, ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అక్కడ మురారితో నీ పెళ్లి కూడా అయిపోతుంది, సక్సెస్. ఇంకాసేపట్లో మయూరికి వామిటింగ్ స్టార్ట్ అవుతాయి. ఇక ఆ తర్వాత ఏమవుతుందో దేవుడికే తెలియాలి. ఏమ్మా ఇంకొంచెం తాగుతావా? తాగమ్మా. చాలు. ఈ పాటకి మావయ్య స్వీట్ ఇవ్వడం, మయూరికి అవంతికి రిస్క్ జరగడం, వెంటనే నాకు మావయ్య ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిపోవాలి. రిజల్ట్ ఇంకా రాలేదేంటి? నా ఫ్రెండ్ కీర్తి ఫోన్, ఒకసారి మాట్లాడతాను. మాట్లాడు. హలో కీర్తి. హా చెప్పు. నా మేనకోడలు మురారి పక్కన ఉన్నట్టుంది, అనుమానం రాకుండా జాగ్రత్త పడుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. కాల్ చేసి మాట్లాడవంటి కీర్తి, చెప్పు. అర్థమైందమ్మా. నేను ఒక కోడ్ లాంగ్వేజ్లోనే మాట్లాడతాను. ఇక్కడ మనుషులకు కానీ గోడలకు కానీ అర్థం కాకుండా. ఏదో ప్లాన్ అన్నావు, ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్నావు, మరి ఏమైంది? మాట్లాడు, మాట్లాడు. పట్టుదలుంటే ఇంపాసిబుల్ అనే పదాన్ని డిక్షనరీలోంచి తీసి అవతల పడేయచ్చమ్మా. వావ్, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు. విల్ పవర్ ఉంటే సముద్రంలో కూడా రోడ్డు మార్గం వేసేయచ్చమ్మా. కీర్తి, విల్ పవర్ లో ఒక్కోసారి ఓవర్ కాన్ఫిడెన్స్ అని నువ్వే చెప్తావు కదా. అలా జరగకుండా చూసుకో. అలాంటిదేమీ లేదు, నో టెన్షన్. మరి ఇంకా రిజల్ట్ రావట్లేదేంటి? రియాక్షన్ స్టార్ట్ అయింది,
కాసేపట్లో అక్కడ గుళ్ళో గంట బదులు ఫోన్ మోగుతుంది చూడు. హలో అవంతి. అత్తయ్య ఉన్నట్టుండి మయూరికి. అవంతి, మయూరికి ఏమైంది? వామిటింగ్స్ అవుతున్నాయి అత్తయ్య. ఒక్కసారి కాదు, వెంట వెంటనే అవుతూనే ఉన్నాయి. మైకం వచ్చి కళ్ళు తేలేస్తూ అసలు నిలబడలేకపోతుంది. మయూరిని అలా చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆటలు లేదు అత్తయ్య. టెన్షన్ పడకవంతి, కాస్త వేణీళ్ళు కాచి అందులో పుదీనా ఆకులు వేసివ్వు. తను ఏది తాగే పరిస్థితిలో లేదత్తయ్య. ద్వారకకి ఫోన్ చేశాను, కలవడం లేదు. భయం వేస్తుంది అత్తయ్య. ఈ పాటికి మీరు నక్షత్రాన్ని కలిసే ఉంటారు కదా, బయలుదేరి రండి అత్తయ్య. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, నువ్వేం టెన్షన్ పడకవంతి, వస్తున్నాను ఇప్పుడే. మురారి ఒక్క నిమిషం, యుఎస్ కాల్ కదా. అయ్యో పర్లేదు, మాట్లాడు. నేను ఇప్పుడే వచ్చేస్తాను. మావయ్య నువ్వు మాట్లాడు. అమ్మా, నక్షత్ర ఎక్కడుంది మురారి? అర్చిటి యుఎస్ కాల్ మాట్లాడుతుందమ్మా, ఇప్పుడే వచ్చేస్తుంది. సరేరా, నాకు చిన్న పని ఉంది, ఇంటి దాకా వెళ్ళొస్తాను. అమ్మా, నక్షత్ర వస్తున్న టైంకి నువ్వు ఇంటికి వెళ్ళడం ఏంటి? అంత ఎమర్జెన్సీ ఏముంది? ఏమైందో చెప్పమ్మా. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మురారి, కాసేపట్లో వచ్చేస్తాను. నువ్వు నక్షత్రతో మాట్లాడుతూ ఉండు, వచ్చేస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. అమ్మా జాగ్రత్త. వెరీ గుడ్ మావయ్య, ప్లాన్ సక్సెస్. ఆ దుర్గ ఇంటికి బయలుదేరింది. నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో, కాసేపటి తర్వాత ఫోన్ చేస్తాను, గుడికి బయలుదేరదు గాని. ప్లాన్ అంతా ఓకే కదా? అలాగేనమ్మా, ఆల్ ది బెస్ట్. మావయ్య నేను తర్వాత మాట్లాడతాను. ఓకే. నక్షత్ర, నక్షత్ర, హలో మేడం. నన్ను ఎవరు అని అడిగారు చెప్పనా? నేను నీ శత్రువుని. వచ్చేస్తున్నా, ఇప్పుడే వచ్చేస్తున్నా. ఏ, నీ సంగతి తర్వాత చెప్తాను. నక్షత్ర, 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 నక్షత్ర. మురారి అత్తయ్య ఏది? అది
ఏదో అర్జెంట్ అని ఇంటికి వెళ్ళింది. అయ్యో సరిగ్గా నేను అత్తయ్యని కలుద్దాం అనుకునే ప్రతిసారి ఇలానే ఏదో ఒకటి జరుగుతుంది. అన్నట్టు ఏంటంత అర్జెంట్? ఏదైనా ప్రాబ్లమా? తెలియదు నక్షత్ర, అమ్మ ఇంటికి వెళ్ళాకే తెలుస్తుంది. నేను అత్తయ్యని కలిసే ప్రతి మంచి అకేషన్ లో ఇలా ఏదో ఒకటి జరగడం నాకు చాలా బాధగా ఉంది మురారి. అయినా సరే ఈ రోజు నేను అత్తయ్యని ఇక్కడే కలిసి వెళ్తాను. అప్పటిదాకా ఇక్కడి నుంచి నేను వెళ్ళను. నక్షత్ర నువ్వు వేరేలా అనుకోకు. అమ్మ ఏదైనా అర్జెంట్ అయితే తప్ప వెళ్ళదు, కానీ ఖచ్చితంగా తిరిగి వస్తుంది. అమ్మ నిన్ను ఖచ్చితంగా ఈ రోజు చూస్తుంది. ఈసారైనా మిస్ అవ్వకుండా మీ మీటింగ్ జరిగిపోవాలి. షూర్గా అమ్మ వచ్చేస్తుంది. మీ అమ్మ వచ్చేలోపు షూర్గా కాదు అష్యూర్గా ఇక్కడ సీనరీని మార్చేస్తాను. నిన్ను లాక్ చేసి పడేస్తాను చూడు. మురారి అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం రా. మయూరి, మయూరి కళ్ళు తెరు. మయూరి, మయూరి, అయ్యో ఏమైంది మయూరి? అయ్యో అత్త ఇంకా రాలేదు. మయూరి, మయూరి, మయూరి లే మయూరి. మీకు ఫోన్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ రెండు సార్లు వామిటింగ్ చేసింది. అయ్యో బ్లడ్ కూడా వచ్చింది అత్తయ్య. మయూరి, అయ్యో నాకు భయం వేస్తుంది అత్తయ్య. కాళ్ళు చేతులు ఆడట్లేదు. నువ్వు కంగారు పడుకో. మయూరి, 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 మయూరి ఒకసారి చూడు. మయూరి అత్తయ్య నాకు భయం వేస్తుంది అత్తయ్య. ఏదైనా చేయండి అత్తయ్య. ఒక్క నిమిషం నువ్వు కంగారు పడుకో, హాస్పిటల్కి ఫోన్ చేస్తాను. డాక్టర్, మయూరి నీకేం కాదు. మయూరి, డాక్టర్, డాక్టర్ చూడండి. ఏమైంది డాక్టర్? ఫోన్లో చెప్పాను కదా మయూరికి ఏమైందో, ఒకసారి చూడండి. ఓకే మేడం, వెయిట్ చేయండి, నేను చూస్తాను. సిస్టర్ ఎమర్జెన్సీకి తీసుకురండి. ఉన్నట్టుండి మయూరికి ఇలా అయ్యిందేంటి?
ఏమైంది? కళ్ళు తెరిచిందా? ప్రమాదం ఏం లేదు కదా? సమయానికి మీరు తీసుకురావడం వల్ల పెద్ద ప్రమాదం నుంచి అయితే బయటపడేలా చేశాం. అసలు ఏం జరిగింది డాక్టర్? తనకి ఇన్నిసార్లు వామిటింగ్ ఎందుకు అయింది? అందులోనూ రక్తం పట్టడం ఏంటి? చాలా సివియర్ ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజనా? తను తినే ఫుడ్ అలా ఎలా మారింది? నో నో, ఫుడ్ ప్రాబ్లం అయితే స్టమక్ లో ప్రాబ్లం అవుతుంది. వామిటింగ్ అవ్వడం కామన్, బట్ ఇలా వామిటింగ్ లో బ్లడ్ రావడం అనేది జరగదు. అయితే మీరేమంటారు డాక్టర్? ఒకటి, బయట ఫుడ్ తిని ఉంటే బయట వాళ్ళు కలిపే కొన్ని కెమికల్స్ ఎక్స్పైరీ అవటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదా ఎవరైనా వాంటెడ్ గా కలిపి ఉండొచ్చు. చెక్ చేసుకోండి, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్. నేను ఇప్పుడు వెళ్ళి చూడొచ్చా? ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళి చూడండి. కావాలని నన్ను టార్గెట్ చేసి నన్ను అవమానించడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించిన వెన్నెలే నక్షత్ర. నేనంటే మీ అమ్మకి ఇష్టం లేదు, అందుకే నన్ను చూడడానికి కానీ నాతో డైరెక్ట్ గా మాట్లాడడానికి కానీ మీ అమ్మ ఇష్టపడడం లేదు. కరెక్ట్ గా చెప్పావమ్మా. అలాంటి అమ్మాయి నా మీద మాత్రమే కాదు, మురారి మీద కూడా ఏదైనా ప్లాన్ తో ఉండొచ్చు. తాళి కడతాను నక్షత్ర. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.